సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది జాతీయ నేర గణాంక సంస్థ. అంతేకాదు మానవ అక్రమ రవాణా, ఆహార కల్తీ కేసుల్లో తెలంగాణదే తొలిస్థానమని ప్రకటించింది. ఆర్థిక నేరాలలో 2, వృద్ధులపై దాడుల్లో 3, రైతు ఆత్మహత్యల్లో 4 స్థానంలో తెలంగాణ ఉందని పేర్కొంది. తెలంగాణలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. 2019లో 2691, 2020లో 5024 కేసులు నమోదైతే 2021లో ఇవి ఏకంగా 10303కు చేరాయి. దేశవ్యాప్తంగా 52430 కేసులు వెలుగుచూస్తే దాదాపు 20% తెలంగాణలోనే నమోదయ్యాయి. ఇక సైబర్ నేరాల్లో 8829 కేసులతో ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఈయన సుమారు 80 ఎకరాలలో ములగాకు చెట్లని పెంచుతున్నారు. 100 గ్రాములు ములగాకు పౌడర్ని సుమారు 600 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు ప్రారంభించాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఏటీఎం, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు, ఓటీపీ మోసాలు, మార్ఫింగ్, ఫేక్ ప్రొఫైల్ తయారీ, ఇలా పలు నేరాలు తెలంగాణలోనే అధికమని నివేదికలో తేలింది. తెలంగాణలో ఆర్థిక నేరాలు కూడా ఏటా పెరుగుతూ పోతున్నాయి. 2019లో 11465, 2020లో 12985 కేసులు నమోదైతే 2021లో ఏకంగా 20759 కేసులు వచ్చాయి. 2021లో దేశవ్యాప్తంగా నమోదైన ఈ కేసుల్లో రాష్ట్రానిది 2వ స్థానం. 23757 కేసులతో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది జాతీయ నేర గణాంక సంస్థ. అంతేకాదు మానవ అక్రమ రవాణా, ఆహార కల్తీ కేసుల్లో తెలంగాణదే తొలిస్థానమని ప్రకటించింది. ఆర్థిక నేరాలలో 2, వృద్ధులపై దాడుల్లో 3, రైతు ఆత్మహత్యల్లో 4వ స్థానంలో తెలంగాణ ఉందని పేర్కొంది. ఈయన సుమారు 80 ఎకరాలలో ములగాకు చెట్లని పెంచుతున్నారు. 100 గ్రాములు ములగాకు పౌడర్ని సుమారు 600 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు ప్రారంభించాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.